మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలపురం కాలనీలో పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని ఎత్తుకెళ్లారు. హుండీని ఖాళీ చేసి చెరువులో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పెద్దమ్మ గుడి, గోపాలపురం పెద్దమ్మ గుడి. నేను ఇక్కడ అర్చకున పనిచేస్తాను. నా పేరు పుష్పగిరి. పొద్దున 6:30 వచ్చాను. ఇంటికి వచ్చే వరకు గుడి తాళం పలగొట్టున్నది. అయితే లోపల పోయి చూసారనే అక్కడ ఉండి లేదు. ఉండి దొంగలు ఎత్తుకపోయారు. ఆ ఉండి అక్కడ అటు ఇటు చూసాం, చుట్టుపక్కల చూసినాం. నిజాం చెరువు పక్కన అలా పడేసి ఉన్నది. ఆ యొక్క ఆ ఉండిని పలగొట్టిర్రు. అలా 75-80 వేల దాకా ఉంటాయి. అది మేము చూసినాం.